దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం షోడసోపాచారాల్లో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా దూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదంటారు పండితులు నేరుగా అగ్గిపుల్లలతో దీపం వెలిగిస్తారు కొందరు కానీ ఏక హారతితో గానీ అగరబత్తితో గానీ దీపం వెలిగించాలి ఒక వత్తితో దీపం అనేది పెట్టకూడదు దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు స్వరూపం అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపానికి కార్తీక మాసంలో మరింత ప్రత్యేకత ఉంది సాధారణంగా మూడు అడ్డ ఒత్తులు లేదా బొడ్డు ఒత్తులు చేసి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తులు వెలిగిస్తాం ప్రత్యేక పూజలు నోములు చేసేటప్పుడు ఐదు పోగులు తొమ్మిది పోగులు కమల ఒత్తుల పేరుతో ఎనిమిది పోగులు ఇలా రకరకాలుగా ఒత్తులు వెలిగిస్తాం సాధారణంగా దీపారాధన సమయంలో శ్లోకాన్ని కూడా మనం చదువుకుంటాం లోకానికి వెలుగుని తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవుల మీద దయతో వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడు అందుకే సర్వ ప్రాణులకు ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సాంప్రదాయాన్ని ఆనాడు ప్రారంభించారు మన పెద్దలు తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగం దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిలో దీపం కూడా ఒకటి దీపం తమస్సును పోగొడుతుంది అందుకే తమసోమా జ్యోతిర్ఘమయ అని ఋషులు ప్రార్థించారు అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్నిచ్చే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయంటున్నారు పండితులు కృతికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైనది అగ్నికి సూక్ష్మ రూపమే దీపం ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో అంటే పరోక్షంగా పరబ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పడమే కాదు సమస్త ప్రాణకోటికి లబ్ధి చేకూర్చడమే నిత్యం దీపం వెలిగించి దైవాన్ని ప్రార్థించలేని వారు అగ్ని ఆరాధనకు ముఖ్యమైన కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజు ఏడాదిలో రోజుకి ఒక ఒత్తు గుర్తుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని పండితులు తెలియచేస్తున్నారు నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా అది కుదరకపోతే కార్తీక సోమవారం ద్వాదశి చతుర్దశి పౌర్ణమి లాంటి తిథుల్లో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం ఇది సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించేంత పుణ్యం వస్తుందని ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికంటే శ్రేష్టమని నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చని పండితులు తెలియజేస్తున్నారు